Hey guys, welcome back to another video. So, ఈ రోజు వీడియోలో మనం ఏ ఎయిర్లైన్స్ అయితే మనకి బెస్ట్, సో అసలు ఏం ఫ్యాక్టర్స్ మీద మనం ఎయిర్లైన్స్ని కన్సిడర్ చేయాలి, సో ఈ పలానా ఫ్లైట్ ఇట్లా ఈ ఫ్లైట్లో వెళ్తే బెస్ట్, ఈ ఎయిర్లైన్స్లో వెళ్తే అసలు మనకి బెనిఫిట్స్ ఏంటి కాన్స్ ఏంటి అనేది చెప్తాను. సో మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు కానీ నాతో ఏమైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడ డిఎం చేయొచ్చు అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో మనకి అసలు ఎయిర్లైన్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్గా మనకి మేజర్ ఎయిర్లైన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్వేస్ అండ్ ఎయిర్ ఇండియా, సో ఇట్లా మనకి సింగపూర్ ఎయిర్లైన్స్, సో ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కాబట్టి. సో వీటిల్లో మనకి కాస్ట్ కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ అనేవి చాలా హై ఉంటాయి, ఎందుకంటే ఇవి కొంచెం మంచి ఎయిర్లైన్స్, పెద్ద ఎయిర్లైన్స్ కాబట్టి, రెప్యూటెడ్ కాబట్టి, సో ప్రైజెస్ హై ఉంటాయి. బట్ వేరాజ్ మనకి వాళ్ళ సర్వీస్ కూడా అంతే ఉంటుంది అనుకోండి. బట్ మనం మెయిన్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఎయిర్లైన్ పేరు కాదు, ఎయిర్లైన్ ఇది బెస్టా అది బెస్టా అని కాదు, మనం పెట్టే డబ్బులకి ఇది వర్తా కాదా. సో మనం ఇప్పుడు ఒక 100,000 రూపాయలు పెడుతున్నాం, సో 100,000 రూపాయలు పెట్టి ఫ్లైట్ టైం 40 అవర్స్ ఉందనుకోండి, 100,000 రూపాయలు పెట్టి కూడా ఫ్లైట్ టైం 40 అవర్స్ ఉండేది ఏంట్రా అంటే అది వర్త్ కాదు. సో మనం చెక్ చేసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే మనం పెట్టే డబ్బులకి అసలు అది వర్తా కాదా అని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఫస్ట్ చూసుకుంటే ఎయిర్ ఇండియా, సో ఎయిర్ ఇండియా ఏంటంటే మనకి ఎటువంటి కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేవి ఉండవు ఎయిర్ ఇండియాకి. అండ్ ఎయిర్ ఇండియాలో ఇంకో నెగిటివ్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు నేను డాలస్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నా, ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి ఉంటుంది, హైదరాబాద్ నుంచి కూడా ఉంటాయి కనెక్షను, బట్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి ఎక్కడికి, న్యూయార్క్కి, వాషింగ్టన్కి, సియాటిల్కి, అట్లా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. బట్ వేరాజ్ ఈ చిన్న చిన్న స్టేట్స్, అంటే చిన్న చిన్న స్టేట్స్ ఇన్ ద సెన్స్ అవి కొంచెం పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి ఓన్లీ ఆ 3 ప్లేసెస్కి 4 ప్లేసెస్కి అట్లా ఉంటాయి. బట్ డాలస్కి నేను చూశాను, అసలు ఎయిర్ ఇండియా వెబ్సైట్లో ఫ్రమ్ హైదరాబాద్ 2లో డాలస్ కొడుతుంటే అసలు డాలస్ పేరే రావట్లేదు. అట్లా నేను చాలా చెక్ చేశాను, అలబామా కానివ్వండి, సిన్సినాటి దగ్గర కానివ్వండి, సౌత్ డకోటా, నార్త్ డకోటా, సో ఇట్లా ఇట్లా వేర్ ఫ్లోరిడా, సో ఇక్కడికి ఎక్కడికి ఎయిర్ ఇండియా నుంచి ఫ్లైట్స్ అయితే లేవు, ఓన్లీ వాషింగ్టన్, న్యూయార్క్, సియాటిల్, సో ఇట్లా డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి 19 అవర్స్ అట్లా జర్నీలో ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ ఒకవేళ ఈ ఈ ప్లేసెస్కి వాషింగ్టన్ కానీ లేదా న్యూయార్క్ కానీ వెళ్ళే వాళ్ళకైతే ఎయిర్ ఇండియా సూటబులే, మీరు ప్రైజెస్ కూడా ఎయిర్ ఇండియా అయితే చాలా తక్కువగా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఎయిర్ ఇండియా వాళ్ళకి స్టూడెంట్ డిస్కౌంట్స్ కానీ లేదంటే స్టూడెంట్కి ఎక్స్ట్రా లగేజ్ అలౌడ్ చేయడం కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవండి. ఒక క్యాబిన్ బ్యాగ్ ఇస్తారు 7 కేజెస్, 2 చెకిన్ బ్యాగేజెస్ ఇస్తారు 46 కేజెస్, సో ఇది మాత్రమే ఉంటుంది ఎయిర్ ఇండియాకి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఖతార్ ఎయిర్వేస్, సో ఖతార్ ఎయిర్వేస్ ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఖతార్ ఎయిర్వేస్, సో దీని హోమ్ వచ్చేసి దోహా అనమాట. సో ఇది మనకి ఫ్లైట్స్ ఎట్లా ఉంటాయి, దీనికి మ్యాక్సిమం 20 అవర్స్ టు 22 అవర్స్ గ్యాప్లోనే ఉంటాయి, ఎందుకంటే దీని ప్రైస్ కొంచెం అరౌండ్ 1 లాక్ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఈ 1 లాక్ రేంజ్కి మనకి, సో మనం మెయిన్గా అసలు ఏం చూసుకోవాలంటే ఫస్ట్, సో అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, సో ఈ కనెక్షన్ ఫ్లైట్స్ ఎక్కడున్నాయి, లేఓవర్స్ ఎక్కడున్నాయి, అవి సెల్ఫ్ ట్రాన్స్ఫరా లేదంటే వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారా. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో లగేజ్ మీ ఎయిర్లైన్స్ వాళ్ళే మీకు అవి డైరెక్ట్గా ఫ్లైట్కి మార్చేస్తారా, లేదంటే మళ్ళీ మీరు ఆ లగేజ్ని తీసుకొని మళ్ళీ చేసుకొని మళ్ళీ మీరు చెక్ఇన్ చేసుకొని ఇంకో ఫ్లైట్ ఎక్కాలా, సో ఇది మీరు చూసుకోవాలి, బుకింగ్ అప్పుడు కనపడుతుంది. సో దాని గురించి కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. సో ఖతార్ ఎయిర్వేస్లో ఇట్లాంటివి ఏమి ఉండవండి, డైరెక్ట్గా వాళ్ళే ఇప్పుడు మీ లగేజ్ ఒక్కసారి హైదరాబాద్లో మీరు ఇచ్చారంటే డైరెక్ట్గా మీరు డాలస్ వెళ్ళేదాకా ఆర్ఎల్స్ ఇంకెక్కడికైనా వెళ్ళేదాకా మొత్తం అన్నీ వాళ్ళే చెక్ఇన్ చేసుకుంటూ వాళ్ళే ఆటోమేటిక్ కనెక్ట్ చేసుకుంటే జస్ట్ మీరు ఫ్లైట్స్ మారితే సరిపోయిద్ది. టైం కూడా అరౌండ్ మ్యాక్సిమం 22 అవర్స్ 24 అవర్సే ఉంటుంది, ఎందుకంటే మనం పే చేస్తున్నాం కాబట్టి, ది పెయిడ్ నో. సో నెక్స్ట్ వచ్చేసి ఎమిరేట్స్, అండ్ నేను మర్చిపోయా ఖతార్లో ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ లాగా బుక్ చేసుకుంటే ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా 23 కేజెస్, అంటే మనకి క్యాబిన్ బ్యాగేజ్ 7 కేజెస్ వస్తుంది, చెకిన్ బ్యాగేజ్ 23 ప్లస్ 23 ప్లస్ 23, 3 బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు అనమాట స్టూడెంట్ లాగా చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఎమిరేట్స్ అనమాట, సో ఎమిరేట్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్, అంటే ఇప్పుడు కరెంట్లీ పెద్ద ఎయిర్లైన్స్ అనమాట. సో ప్రైజెస్ కూడా దీంట్లో ప్రస్తుతానికైతే పెరిగిపోయినాయి బీభత్సంగా, కొంచెం ముందు చేసుకుంటే బెటర్, 1 లాక్ 20 1 లాక్ 30 అట్లా ఉన్నాయి. సో ఎమిరేట్స్లో కూడా మీకు స్టూడెంట్ ఆఫర్ అయితే ఉంటుంది, స్టూడెంట్ లాగా బుక్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట ఎమిరేట్స్లో కూడా.
సో మీకు ఈ స్టూడెంట్ లాగా వెరిఫై చేసుకోవాలంటే మీ బ్యాచిలర్స్ ఐడి కార్డు ఉంటుంది కదా, సో ఐడి కార్డ్ని వాళ్ళకి అక్కడ అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి వితిన్ వన్ డేలో మీకు స్టూడెంట్ అకౌంట్ అనేది యాక్టివేట్ చేసేస్తారు. సో మనకి ఎమిరేట్స్ ఏంటంటే కంఫర్ట్కి మారిపోయారు అనమాట. సో కంఫర్ట్ ఎక్కువ ఎమిరేట్స్లో చాలా కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఫ్లైట్స్ చాలా బాగుంటాయి ఎమిరేట్స్. అండ్ ఢిల్లీలో కూడా మనకి స్టాప్ ఇదర్ జస్ట్ 1 or 2 hours స్టాప్ ఉంటుంది. ఫ్లైట్ కూడా మనకి హైదరాబాద్లో ఎక్కిన 22 hoursలో మనకి దాదాపు అమెరికాలో ఏ స్టేట్ అయినా కానీ 22 to 24 hoursలో వెళ్ళిపోతాం. సో ఓన్లీ దుబాయ్లో స్టాప్ ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా కొంచెం టైంలో వెళ్ళిపోతాం. మిగిలిన కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ అయితే మీకు 45 hours 60 hours ఫ్లైట్లు కూడా ఉంటాయి. సో అది కూడా చూసుకోండి. అంటే నేను 60 hours ఫ్లైట్లో వెళ్ళకూడదు అని నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్కి మీకు అంత ఎక్కువ టైం ఉంటే అంత తక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను ఇంకో ఎగ్జాంపుల్, నేను ఫినేర్ అని ఒకటి చూశాను. ఫినేర్లో 45,000 ఉంది ఫ్లైట్ టికెట్, బట్ వేరే అది వచ్చేసి 58 hours అనమాట. సో మీరు ఒక చోటకి వెళ్ళి అక్కడ ఆగి అక్కడ ఒక 10 hours ఉండి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఆగి అక్కడ ఒక 15 hours ఉండి అట్లా మళ్ళీ మీరు అమెరికా వెళ్తారు. సో ఇట్లా మీరు డిఫరెంట్ ఎక్కువ స్టాప్స్ ఉండి ఎక్కువ టైం ఉండే కొద్దీ మీకు ప్రైస్ తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టర్కిష్ ఎయిర్లైన్స్ అండ్ జపాన్ ఎయిర్లైన్స్. సో ఈ రెండు కూడా మనకి ఈ మధ్య మోస్ట్లీ స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే మోడరేట్గా రీజనబుల్ ప్రైజెస్లో 70,000-80,000 రేంజ్లో మనకి టర్కిష్ ఎయిర్లైన్స్ అండ్ జపాన్ ఎయిర్లైన్స్ వస్తున్నాయి అనమాట. సో టర్కిష్ ఏంటంటే మనకి ఇస్తాన్బుల్ మస్కట్ అటువైపు వెళ్తుంది, జపాన్ ఎయిర్లైన్స్ వచ్చేసి టోక్యో వైపు వెళ్తుంది అనమాట. సో వీటికి ఓన్లీ అక్కడ స్టాప్స్ ఉంటాయి, మళ్ళీ డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు ఏ స్టేట్కి అయితే వెళ్తున్నారో అమెరికాకి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి అనమాట. సో వీళ్ళు కూడా లగేజ్ అనేది వీళ్ళే చెక్ ఇన్ చేసేసుకుంటారు. అండ్ వీళ్ళు వచ్చేసి మీకు స్టూడెంట్ డిస్కౌంట్స్ లాంటివి నేనైతే ఏం చూడలేదు వీటిల్లో. మీరు డైరెక్ట్గా చెక్ఇన్ బ్యాగ్ 7 kgs ఇస్తారు, అండ్ క్యాబిన్ బ్యాగ్ 7 kgs ఇస్తారు, అండ్ చెక్ ఇన్ బ్యాగ్ 23+23 46 kgs ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట. సో సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా అరౌండ్ 90,000-95,000లో మనకి టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో స్టూడెంట్ లాగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇన్స్టెంట్ 10% అంటే అప్పటికప్పుడు 10% డిస్కౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఒక 1,10,000 ఉన్నా కానీ మనకు అది 95,000-90,000 ఆ రేంజ్కి వచ్చేస్తుంది అనమాట ఫ్లైట్ టికెట్ అనేది. సో వీళ్ళు కూడా స్టూడెంట్కి కాంప్లిమెంటరీ డేట్ చేంజ్, అంటే మీరు ఫ్రీగా డేట్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు అదేం ఇబ్బంది ఉండదు. ప్లస్ వీళ్ళు మీకు ఎక్స్ట్రా చెక్ఇన్ బ్యాగేజ్ ఇస్తున్నారు. సో మీకు ఇక్కడ క్యాబిన్ 7 kgs ప్లస్ ఇక్కడ చెక్ఇన్లో 23+23+23 త్రీ బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు సింగపూర్ ఎయిర్లైన్స్లో కూడా. సో ఇవి కొంచెం మేజర్ అనమాట. సో ఇంకా చూసుకుంటే చాలా ఉంటాయండి. గల్ఫ్ ఎయిర్లైన్స్ ఉంది. సో నేను రీసెంట్గా గల్ఫ్ ఎయిర్లైన్స్ కూడా చూశాను. సో గల్ఫ్ ఎయిర్లైన్స్కి మీకు స్టూడెంట్ డిస్కౌంట్ అని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సపరేట్గా ఏమి ఉండదండి మీకు, బట్ వేరే మీకు ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు అదర్ వెబ్సైట్స్. సో మీరు దాదాపు నేను ఒకటి రికమెండ్ చేస్తాను, మీరు ప్రతిదీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్స్లో చూస్తే మీకు అసలు క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఎంత ప్రైస్ ఉందనేది. సో మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో చూస్తే ఏంటంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది అనమాట వాళ్ళు ఎక్స్ట్రా కనెక్టింగ్ ఫ్లైట్స్ పెట్టి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ప్లస్ ఇక్కడ కూడా చూడండి. సో ఇది కూడా చూసానండి నేను గల్ఫ్ ఎయిర్లైన్స్లో మొన్న. సో మనకి ఇదేంటంటే హైదరాబాద్ టు డాలస్ 25 hoursలోనే ఉంది ఫ్లైట్ కూడా, ఫ్లైట్ టైం 25 hours, అండ్ ప్రైస్ కూడా వచ్చేసి 90,000, బట్ వేరే మనకి ఖతర్ ఎమిరేట్స్ వచ్చేసి 1,20,000 దాకా పడుతుంది కదా. సో ఇదైతే 90,000 పడుతుంది. మనకి స్టాప్స్ కూడా పెద్ద ఎక్కువేం లేవు, బహ్రెయిన్ వెళ్తుంది, బహ్రెయిన్లో 1 hour స్టాప్, అండ్ ఎందుకంటే గల్ఫ్ ఎయిర్లైన్స్కి హోమ్ బహ్రెయిన్ అనమాట. సో బహ్రెయిన్లో 1 hour స్టాప్ ఉంది, అండ్ అక్కడ నుంచి లండన్ వెళ్తుంది, లండన్లో 1 hour స్టాప్ ఉంది, పెద్ద ఎక్కువ టైం కూడా లేదు స్టాప్. సో ఈ 1 hour తర్వాత అక్కడ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్లో డాలస్ వెళ్ళిపోతాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ అన్నీ ఇంతే ఉన్నాయి గల్ఫ్ ప్లస్ అమెరికన్ ఎయిర్లైన్స్. సో ఇంకా అట్లా చూసుకుంటే మనకి చాలా ఎయిర్లైన్స్ అయితే ఉన్నాయి, సౌదీ ఎయిర్లైన్స్ కానీ, ఫిన్ ఎయిర్ కానీ, బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ. అండ్ మర్చిపోయి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఎతిహాడ్ ఎయిర్వేస్ అని ఉంటుందండి. ఎతిహాడ్ ఎయిర్వేస్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఎయిర్లైన్స్, అండ్ మన కంఫర్ట్ విషయం కానీ చెక్ఇన్ లగేజ్ కూడా వీళ్ళు స్టూడెంట్స్కి ఎక్స్ట్రా ఒకటి ఇస్తారు. అండ్ మీకు ఎతిహాడ్ ఎయిర్లైన్స్ అయితే ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఏంటంటే మీకు అబుదాబీలో ఇది ఫ్లైట్ లేవర్ అనేది ఉంటుంది. సో మీరు హైదరాబాద్ నుంచి డాలస్ కానీ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తుంటే మీరు అబుదాబీలో ఆగినప్పుడు అక్కడే మీ ఇమిగ్రేషన్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్ ఇంకా అమెరికాలో దిగి మీ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవటం, మీ ఇమిగ్రేషన్ అనేది అబుదాబీలోనే జరిగిపోద్ది అనమాట, ఓన్లీ ఎతిహాడ్ ఎయిర్లైన్స్ అయితే మాత్రం. అట్లా మీకు కరేబియన్ ఎయిర్లైన్స్ అన్నీ బాగానే ఉంటాయండి. కరేబియన్ ఎయిర్లైన్స్ అంటే మిడిల్ ఈస్టర్న్, ఆ దుబాయ్, ఆ బహ్రెయిన్, ఆ అబుదాబీ, దోహా, ఇక్కడ ఆగేవన్నీ దాదాపు కంఫర్ట్ విషయం కానీ ప్రైజెస్ కానీ అంతా బాగానే ఉంటుంది. అండ్ మీకు ఇంకా చూసుకుంటే బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఎయిర్ ఫ్రాన్స్ ఉంది. సో ఇవన్నమాట మేజర్ ఎయిర్లైన్స్. మీకు కొంచెం క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి బాగా బ్రౌజ్ చేసి చూడండి అసలు అది ఇది అన్నీ కంపేర్ చేసుకోండి. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.